యాంకర్ రవి అంటే తెలియని వాళ్ళు పెద్దగా ఉండరనే చెప్పాలి. మనోడు అంత ఫేమస్, మరి ఇంత పాపులారిటీ వచ్చిన తర్వాత హీరో కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి. ప్రస్తుతం ఈ యాంకర్ గారు ఇది మా ప్రేమ కథ సినిమాతో హీరో అయిపోయాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. టీజర్ చూస్తుంటే ఏదో లవ్ ఫెయిల్యూర్ కథలా అనిపిస్తుంది. మా ప్రేమ కథ అని చెప్పాలి అనుకున్నా కానీ నా ప్రేమ కథ అని చెప్పుకోవాల్సి వస్తుందంటూ బరువైన మాటలతో కనిపించాడు రవి. ఇక ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ను కూడా విడుదల చేశారు. పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ఇది జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనోడు బాగా ఎమోషనల్ అయ్యాడు. కష్టపడి ఇళ్ళు తాకట్టు పెట్టి మరీ సినిమా చేస్తే దాన్ని విడుదల కానివ్వకుండా ఆపేస్తున్నారంటూ బాధపడుతున్నాడు రవి. డిసెంబర్లో సినిమా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నా వస్తుందో రాదో మాత్రం క్లారిటీ లేదు. రిస్క్ తీసుకోకుండా తొలి సినిమా కోసం ప్రేమ కథను ఎంచుకున్నాడు రవి. అయోధ్య కార్తీక్ దర్శకుడు, మరి చూడాలి. యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవి హీరోగాను ప్రయత్నించుకుంటాడో లేదో. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.